అబ్బాయి హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. పాత బట్టలకి కొత్త ఇనప సామాన్లు ఇస్తాం, కొత్త బట్టలకి పాత తిప్పు బట్టిన సామాన్లు ఇస్తాం. వస్తున్నావా బాబాయ్? వస్తున్నానా. గంప నింపండి, గంపక అబ్బా. అమ్మా వ్యాపారం, స్టీల్ వ్యాపారం. తెలీదా నీకు? కొత్త బట్టలు ఇచ్చారనుకోండి, మా దగ్గర ఉన్న పాత తుప్పట్టిన స్టీల్ ఉంటాయి కదా, అవి మీకు ఎత్తాం. ఎవరైనా కొత్త బట్టలు తీసుకుని పాత సామాన్ ఇవ్వడు. మరి పాత బట్టలు తీసుకుని కొత్త సామాన్లు ఇస్తారు. అది పాత స్టీల్ వ్యాపారం, ఇది కొత్త స్టీల్ వ్యాపారం. ఈ వ్యాపారంలో ఏంటి నీకు లాభం ఏంటి? కూడు గుడ్డ పథకం కింద పెట్టిన కొత్త స్కీమ్ అన్నమాట ఇది. కూడు గుడ్డ పథకం. ఇప్పుడు నువ్వు తినాలంటే అన్నం ఎందుకు తింటావు? ప్లేట్లో తింటావు. అదేంటి స్టీల్ ప్లేట్? స్టీల్ ప్లేటే కదా. మరి అందంగా కనపడాలంటే బట్టలు లేకపోతే ఏ మాత్రం కనపడతావు బాబాయ్? నువ్వు మరి అందరూ ఇలా కొత్త బట్టలు వేసుకోలేరు కదా, అందుకే పాత బట్టలు. కూడు గుడ్డ అనే పథకం కింద మేము స్టీల్ వ్యాపారం చేస్తున్నా. పనికొచ్చే వ్యాపారంలో అనమాట. ఇంతకీ స్టీల్ అంతా ఎక్కడి నుంచి కొట్టుకో? ఇవన్నీ ఎక్కడ? రాత్రి తుఫాన్ వచ్చింది కదా, తుఫాన్ లో కొట్టుకొచ్చాయి ఇవి. తుఫాన్ లో కొట్టుకొచ్చాయా? తుఫాన్ ఎప్పుడు వచ్చింది? అయ్యో కల్లో వచ్చింది కదా. కల్లు తుఫాన్ వస్తే నా హోటల్ లో ఉన్న సామాన్ అంతా నీ కంపెనీకి వచ్చింది. అప్పుడు నీ దాంట్లో కొట్టుకొచ్చినట్టు ఉన్నాయి. పళ్ళు రాలిపోతాయి సన్నాసం. ఇదిగో ఇష్టం వచ్చినట్టు మాట్లాడ మాకు. నీకు గింట కొడు చెప్తున్నా. నువ్వే కూడా ఏంటి నా హోటల్ నుంచి ఎత్తిపోయి పైగా నాకు ఇస్తానంటే? కొత్తగా ఉన్నాయి బట్టలు కదా, అన్ని పన్నీ పాతవే. ఇది పాతదే, ఇది పాతదే, పంచా పాతదే. నీకేం వస్తుంది? ఇది కూడా రాదు. స్టీల్ వ్యాపారానికి నువ్వే పునాది అయ్యాల, అర్థమైందా? ఇదిగో రిబ్బను నువ్వెంటనే ఇదిగో కత్తి ఇచ్చిద్రా. సొక్కలు సొక్కలు మొక్క అంట అలవా. ఇది స్టీల్ వ్యాపారం. పట్టు కత్తిరించు మొక్క, ఇదిగో పట్టుకో. అవును విజయ పిక్చర్స్ అని మావాడు కొత్తగా సినిమాలు వేస్తున్నాడు, తెర వెనక దిగిన తోమ్ అనే సినిమా టైటిల్ తో. అందులో నన్ను హీరోడు పెడతానన్నారు. అందులో హీరో క్యారెక్టర్ ఏంటంటే తీరు సామాన్లు అమ్మాల. అందుకని క్యారెక్టర్ లో బతకాలి కదా అని చెప్పేసి ఉంటది కదా అని చెప్పేసి హిట్ వచ్చేసా. ఇప్పుడు సినిమా హిట్ అయిందనుకో హీరోలో ఉంటావు, 10 సినిమాలు వస్తాయి. లేదు అంటే మళ్ళీ 10 వ్యాపారం చేయకుండా డైరెక్ట్ స్టీల్ వ్యాపారం చేసుకోవటమే. రామ్ గోపాల్ వర్మ పంచి మాత్రమే కొంటాం, మొహమ్మద్ ఖాన్ శారీ ఉంటది కదా. మరి అట్లాంటివి కొంటాం. మరి మరి ఏదో రికమెండేషన్ ఉంటే అది కూడా పెద్ద పెద్ద వాళ్ళు హోటల్ లో పనిచేసి ఇదైనా సరిగా నేర్చుకుంటాం అనుకున్నా. భవిష్యత్తు అంతా ఇదేనమాట. మరి నా స్టీల్ వ్యాపారాన్ని నువ్వే కత్తిరించి ఓపెన్ చేసావు కాబట్టి బోని కూడా ఫస్ట్ టైం నువ్వే కొట్టాలి. సరే ఇదో షర్ట్ ప్యాంట్ పంచి ఇచ్చావు అనుకో, ఈ బొచ్చిస్తా మొత్తం బట్టలు మొత్తం ఒలిసి ఇచ్చేసావు అనుకో, నీకు ఈ ప్లేట్ ఇస్తా. ఎంత చక్కగా కూర్చొని బోన్ చేయొచ్చు. అదే అర్థం పెట్టు కూడా తిరగాలి. ఇక్కడ ఇవే బట్టలు కాదుగా పెట్రో ట్రంక్ పెట్టలో బోన్ లేని బట్టలు ఉన్నాయి. కొత్త ఐడియా ఇచ్చాడు. చేద్దాంలే గానీ ఏం వంట చేస్తున్నావు ఈ రోజు? ఇది ఇవ్వవా? ఇది ఇస్తా నీకు. ఓకే ఇట్లుండని వచ్చిపోయే వాళ్ళకి స్టీల్ వ్యాపారం అమ్ముదాం గానీ ఇంతకు ఇది ఇస్తావా పంచ ఇవ్వవా? పక్కన పెట్టు అబ్బా. ఏ వంట చేస్తున్నావు? ఎందుకు తిడుతున్నావు నువ్వు? నాకు తెలియదు. అటుకుల ఉప్మా. ఆ ముగ్గురు తీసుకొచ్చి ఇదా. ఇది స్టీలా లేకపోతే అబ్బు ఉంటుంది ఒక 5-6 కేజీలు. స్టవ్ వెలిగించి చెప్పాను. ఇప్పుడు సహజంగా పల్లీలు వేయించుకుని తినే వాళ్ళు దీంట్లో వేస్తారు తెలుసా? స్టీల్ గిన్నెలోను కాదు కాదు, సహజంగా ఇసుకలో వేస్తారు. అవునవును. ఇసుకలో వేయించినందువల్ల ఏమవుతుందంటే మాడిపోకుండా సమంగా వెగుతాయి అన్నమాట. అవునవును అవును. దానివల్ల కొంత ప్రమాదం ఉంది. ఎందుకని ఇసుక కూడా లోపలికి వెళ్ళిపోయే ప్రమాదం. కనుక మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం పల్లీల్ని అంటే ఒకసారి నీళ్ళలో నానబెట్టిన వెంటనే తీసేసిన పల్లీల్ని ఇప్పుడు
ఉప్పులో వేయిస్తున్నావు. సూపర్, నువ్వు మామూలు వ్యక్తి కాదే. ఉప్పు ఉంది కదా అక్కడ తీసుకో, ఫస్ట్ టైం విచిత్రంగా మన ఉప్పులో. మరి దీన్ని ఉప్పు దాడి అంటారు, ఉప్పు ఉద్యమం అంటారు. నేను వచ్చిందని ముందు గడి రోడ్డు తీసుకొని చెప్తాను. ఉప్పు వేడి కింద ఉప్పుతో పాటు పల్లీలు కూడా ఈవెన్ గా సమానంగా వేగుతాయి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు దాంట్లో పల్లీలు పోయి. పల్లీలా? ఈ పల్లీలు ఒకసారి నీళ్ళలో కొంచెం నానబెట్టినవి, తెలిసిపోతుంది. ఎక్కువ సేపు కాదు, కొంచెం సేపే నానబెట్టి తీసాం. ఇప్పుడు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఆ ఉప్పు వేడికి ఇవన్నీ వేగాలి. అది మొత్తం ఉప్పు అంతా కింద పడిపోతుంది కదా, ఈ పల్లీలు దాంట్లో వేసేయి. తిరిగి మంట తగ్గించి అయిపోయింది, వేగిపోయినాయి. ఉప్పు పారేయాల్సిన పని లేదు, మిగతా కూరలో వాటిలో కూడా వాడుకోవచ్చు. పల్లీలు ఇలా కూడా వేయించవచ్చు అని చెప్పావు బాబాయ్. ఇప్పుడు దాన్ని తీసి ఆ పక్కన పెట్టేసుకోవాలి కదా, మరి చచ్చేటంత వేడిగా ఉంటుంది, జాగ్రత్త. అది ఆ పల్లీలు తీసుకో, ఇక్కడ పెట్టి చెప్పాను. పప్పు గుత్తి తీసుకో ఒక్కసారి అలా. అయ్యే దాంతో ఊరికి ఎలా అంటే పైన ఉన్న పొట్టు ఊడిపోతుంది. అయిపోయాయి. ఇప్పుడు ఈ పల్లీలతో పాటు పైన ఊడిపోయిన పొట్టు కూడా దాంట్లో వేసుకోవచ్చు. దేంట్లో అటుకుల ఉప్మాలో ఈ పదార్థం ఇక్కడికి కంప్లీట్ అయింది. ఒక రకంగా పెడుతుందా? నాకు ఏమేమి వేయాలి నీకు తెలియాలి, ముందు ఆ ప్లేట్ ఇక్కడ పెట్టుకో, ఇక్కడ పెట్టి చెప్తాను. ఇప్పుడు దానికి ఏమంటా కర్లే, దాంట్లో నీళ్లు పోసి అటుకులన్నీ దాంట్లో వేసేసి మళ్ళీ జల్లెడ గట్టుతో తీసి అటుకులన్నీ వేరే దాంట్లో పెట్టుకో. అంటే కొంచెం నాంటాయి అనమాట. పెద్ద పనే, పెద్ద పనే ఉంది. చేస్తే ఏదైనా పెద్ద పనే తెలుసున్నాడు, కానీ చిన్న పని. ఈ అటుకుల్లో నీళ్లు వేసేసి ఉంచాం అనుకో, ఏమైపోతాయి? మెత్తబడిపోయి మొత్తం పేస్ట్ అవుతాయి. వేసే మొత్తం ఒకేసారి వేసేయి. వేసావా? జల్లెడ గట్టి తీసుకో, తీసేస్తే వెంటనే. అది వీళ్ళ కొరకు నీళ్లు దాంట్లో మిగతా అన్ని చేతితో తీ, వేసేయి. వెరీ గుడ్, ఆ నీళ్ళు తీసే చెప్తాను. ఇప్పుడు ఇంకో పెద్ద బాండ ఉందా మేము పెట్టుకో. అది ఓకే. కొంచెం వేడెక్కిన తర్వాత నూనె పోయాలి. నూనె అది కొంచెం వేడెక్కేలో పోయి పచ్చిమిరపకాయలు కలిసి చూద్దాము. బీట్రూట్ చేసి చెప్తా దీంట్లో పోయి. కదా శుభ్రంగా ఉంది. వేసుకో ముందు ఆవాలు వేసుకో. ఆవాలు, ఈ పసుపు వేసుకో. వేసేవా? చెట్టుపడలాడిన తర్వాత ఈ జీలకర్ర పోయి చెప్తాను. జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు. కరివేపాకు ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా పోయి దాంట్లో కలుపు కలుపు కలుపు. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు దాంట్లో ఒకటి ఒకటిన్నర మాత్రమే ఉప్పు వేయి. ఒకటి ఒకటిన్నర సరిపోతుంది, సరిపోతుంది. ఈ ఆలుగడ్డను ఏం చేయాలి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఓహో, అది మాడిపోకుండా చూస్తుండు. వీటిని ముక్కల కింద కట్ చేసేనా? ఇందులో కాదు కాదు కాదు, కట్ చేయి అంటే చెప్తా, చెప్పిన పని చేయి. అది ఓకే, అవతల మాడిపోకుండా చూసుకో. కలిపి ఒకసారి ఇప్పుడు అందులో ఈ అటుకులు వేసాయి. మంచిదా మొత్తం దాంట్లో ఉంచాయి? అది కలుపు కలుపు. ఇంకో ఈ ఆలుగడ్డ కొత్తిమీర రెండు కూడా వేసి కలిపి. ఆలుగడ్డ కొంచెం కొత్తిమీర ఉంచు, వేసేయి కలుపు బాగా కలుపు.
ఈ చక్కెర కూడా వేసి కలుపు కలుపు చల్లేసి కలుపు కలుపు ఈ పల్లీలు కొంచెం మాత్రం ఉంచి మిగతా అన్ని వేసాయి. ఓకే కలుపు అయిపోయి. ఇప్పుడు ఇది ఏమిటి? నిమ్మకాయ రసం. జాగ్రత్తగా పోయి కలుపు బాగా కలుపు. అమ్మయ్యా బ్రహ్మాండంగా ఉంది బాబాయ్. అదే వెరీ గుడ్. బాబాయ్ సినిమాలో ఈ పాత్రను బాగా పండించాలి అంటే, ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నా టాలెంట్ తెలియాలంటే నేను మా పాత్రను ఇమిడిపోవాలి. ప్రతిసారి ఇలాగే ఏదో పని మాట్లాడుతూ మధ్యలో వెళ్ళిపోతావు. ఎప్పుడు బాగుపడాలి, ఎప్పుడు మంచి వంట వాడవాలి. ఈ బాబుకు ఫోన్ చేస్తే గానీ లాభం లేదు. నా మోటా బాయే, నా గంపా బాయే, గంపలు స్టీల్ సామాన్లు బాయే, ఇంట్లో ఉన్న పాత బట్టలు. నా గిల్లె ఎక్కడ పోయారా? గొప్పలచ్చి ఉంది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళా. బాబు స్టీల్ సామాన్లు చూపించిన ఆయన అంది. చూపించా, వేటికి ఇస్తావు అన్న? మొత్తం బట్టలకి ఇస్తానన్నా. ఉన్నా మీ బీరువాలో ఉన్న పట్టు సామాన్లు, పట్టు బట్టలు, ఈ చీర కూడా అర్జెంట్ నాకు తీసి ఇచ్చే అన్న. అంతే, కొట్టి చోట కూడా కొట్టకుండా మొత్తం గిన్నెలు లాక్కుంది. దిక్కులు జగన్లక్ష్మి పరిచయం కదా మీతో బాబు, ఫ్రెండ్స్ కదా. అయ్యో నా బొట్టవాయమ్మో, నా మూట బాయో. ఇక మీకు ఇలాంటి ఏదో పనులు చేసామనుకో, కాల్ రెండు గ్యాస్ స్టవ్ పెట్టి ఎంత సన్నాసం అవ్వకుండా ఎంత బాగా పుట్టడు. దుఃఖంలో ఉంటే నన్ను ఇలా నన్ను ఏ ముహూర్తంలో కన్నారు మీ బాబు అనవసరంగా. నెక్స్ట్ ఏం చేస్తాను? మన ఇండియన్ స్టైల్ లో ఆలుగడ్డ చిప్స్ చేద్దాం. చిప్స్ ఏది? ఆలుగడ్డ తీసుకో, ఓ ప్లేట్ అక్కడ పెట్టుకో. అవి చిప్స్ కట్ చేసి ఇదా ఇదా అదేదో తర్వాత చెప్తాను నేను. ముందు ఆ గిన్నె తీసుకుని దాన్ని పెట్టి చెప్పాను. పెద్దగా నీళ్ళు ఉన్నాయి కదా, పెట్టా. వెలిగించు, దాంట్లో ఉప్పు కూడా వేయి కాస్త. అదే నీళ్ళతో వేసిందిగా తీసుకో. ఉంది తీసుకుని ఈ చిప్స్ అన్ని కట్ చేసి దాంట్లో మొత్తం ఆలుగడ్డ అంతా కూడా అలాగే చేయాలి. ఇవన్నీ తీసి జాగ్రత్తగా నీళ్లు వినియోగించి దాంట్లో వేసాయి 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 మొత్తం. లోపల ఉన్న పిండి పదార్థం అంతా కూడా టైట్ అయిపోతుంది. అవి జాగ్రత్తగా తీసేసి ఆ జల్లెడు ఆ గిన్నెలో వేసాయి. రే సబ్బు కూడా ఆఫ్ చేసేయి. మరీ ఎక్కువసేపు ఉడకబెట్టామనుకో ఏమైపోతుంది? ఎక్కువ మెత్తబడిపోతుంది, మెత్తబడిపోతుంది. తర్వాత అది చిప్స్ చేయడానికి పనికి రాదు. బంగాళం కూర చేసుకోవడానికి పనికి వస్తుంది. అయితే అర్థమైందా? గిన్నె తీసి ఒక పక్కన పెట్టుకో చెప్తాను. ఇలా చేసినందువల్ల ఏంటంటే మొత్తం ఈ నీళ్ళని కూడా పోవాలి. దీన్ని ఓ బట్ట తీసుకుని ఆ బట్ట మీద ఇవన్నీ ఆరబెట్టి ఒరుగులాగా అయిపోవాలి. ఓహో, అంటే ఇవన్నీ తీసేయాలి అనమాట. ఒరుగులాగా ఎందుకు అయిపోవాలి అంటే, చాలా కాలం ఈ చిప్స్ నిల్వ ఉండాలంటే, పాడైపోకుండా ఉండాలంటే దాన్ని ఒరుగులాగా తయారు చేసుకోవాలి. చేద్దాం. ఇవన్నీ ఏం చేస్తాం? బట్ట మీద ఆరబెడతాం. ఇంకా ఇంకా గట్టిపడుతుంది. అలా గట్టిపడింది ఏదైతే ఉంటుందో ఏడాది అయినా సరే జాగ్రత్తగా కాపాడుకుంటే అది. ఇలా పెట్టేసినందువల్ల సరిపోదు, దీనికి ఎండ కూడా తగలాలి కదా. అవునవును, అది పద్ధతి ఇది.
మన ఊరగాయ టైంలో మనం ఏం చేస్తాం, మాగాయ ముక్కలు అవి కూడా ఎలా ఎండ పెడతాం, అలాగ మూడు రోజులు ఎండ పెడితే ఇదంతా ఒరిగా అయిపోతుంది. అక్కడ బేసిన ఎలా తీసుకురా చెప్తాను. చేసి పెట్టాక మరి ఎంత ప్రాసెస్ చేయించడం నాకు అవసరమా? నీకు అవసరమే, అవసరమే. ఇప్పుడు ఉన్నాయనుకో, ఏడాదైనా పాడవు. అదేదో చెప్తే ఇందాకే ఫ్రై చేసామండి శుభ్రంగా. ఆ ప్రకారంగానే ముందు చేయడం నేర్చుకోవాలి కదా. ఓహో, ఆ చేయించడం కోసమని, నీకు నేర్పడం కోసమని ఈ పని అంతా చెప్తున్నా. ఇంకెందుకు ఆలస్యం? ఇది ఆ ప్రకారంగా తయారు చేసిన ఒరుగు. ఓకే, నాకు బాగా ఇష్టం అందులోను. అర్థమైందా? వెలిగించు. నూనె కొంచెం మరగడానికి టైం పడుతుంది వేడి ఎక్కడానికి. నేను ఒక దండి మీద బట్టలు ఆరేసాను కదా, పంచేస్తా పళ్ళు రాలిపోతాయి. మరి ఏం చేయమంటావా? సోరం మీద దుకాణం దగ్గర తీసుకెళ్లి అక్కడ సోరమత్తకి నాకు మాటలు లేవుగా. అంటే నువ్వు చేసే రూపంలో ఎవరికైనా సరే నీతో పాడతావు అంతే, అంటే అసహించుకుంటారు. అసహ్యం కాదు, మన గ్లామర్ అంతా. నా బాబు నీకు దండం పెడతారు, ఉన్న రెండు చౌకాళ్ళైనా జాగ్రత్త కాపాడుకోవాలి కదా, అందుకని నేనే పోయేస్తాను. జాగ్రత్త. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? నాకేం చెప్పలేదు, నీకేం చెప్పుంటే నాకు చెప్పు. నీకు ఒకటి చెప్పాడు. ఏంటో? ఎవరు చేసుకున్న పని ఆడు చేసుకోమన్నారు కదా. చేసుకున్న పని ఆడు చేసుకోమని చెప్పాడు కదా, అందుకని ఆ పని మీద నా స్టీలో ఇలా. మహాత్మా గాంధీ గారు లేదు ఉంటే ఆయన పంచి కూడా అయితే పోయేవాడు. ఎలా అన్ని స్టీల్ వ్యాపారాలు తోటి ఎక్కడ ఉంటాను. నువ్వు కాదు, సూరమ్మ దగ్గరికి వెళ్ళారు. ఏం చెప్పుద్దో చూపిన నక్షత్రం కృష్ణవంశ గారి నక్షత్రం మంచి సినిమా. కొత్త పలుకు అయిపోతాయి. ఇస్త్రీ కని పంపించిన ఆ బట్టలు సూరమ్మ దగ్గర నుంచి మొత్తం కొడుకు వచ్చామంట. మరి స్టీల్ వ్యాపారం చెయ్యాలి. స్టీల్ వ్యాపారం చేస్తే బట్టలు చేస్తారు. చెయ్యి చేసుకుంటావండి నా స్టీల్. నువ్వు ఇందా నుంచి చూస్తున్నా చేస్తున్నావు సంతోషం. లేకపోతే దీంతో మొత్తం పలుకు అనుకుంటున్నావు. ఈ ఆరబెట్టి మొత్తం పైన ఆరేసాను. నువ్వు రాగానే మంచి పని మంచోడు అనిపించుకుందాం అని చెప్పి ముందే ఆరేసాను. ఫోన్లో ఇది ఒకటి మంచి పని చేసేది సన్నాసి. నువ్వే ఆగింది వేసేమంటావా? ఓ పక్కనేమో హోటల్లో ఉన్న సీల్ సామాన్ అంతా పోయి నువ్వేమో చూడమా, దాని బట్టలు డబ్బులు ఏమిటో నేను ఇవ్వాలంట. ఏం చేయాలి? తీసుకో ప్లేట్ మారిపోతాయి సన్నాసి. అది ప్లేట్ తీసుకో. ఇప్పుడు చిప్స్ అన్ని దాంట్లో ఇందులోనా? అది ఇప్పుడు దీని మీద ఏం చేయాలంటే ఆల్రెడీ మనం కొంత ఉప్పు వేసాం కనుక కొద్దిగానే ఉప్పు వేసుకోవాలి, చల్లుకోవాలి. అలాగే కారం కూడా చల్లాలి కదా. కాస్త కారం, కొంతమంది కారం వేసుకోకుండా తింటారు చిన్నపిల్లలు అయితే. బాబా ఇదంతా చూస్తుంటే స్వీట్ హౌస్ లో అమ్ముతారు ఇవే కదా? అవును, మిఠాయి భాండార్లో అనేది ఇలాంటివి. నీకు కొన్ని కొన్ని హాట్ చిప్స్ అని చెప్పి అమ్ముతుంటారు. అవునవును, సాల్టెడ్ అవి ఉంటాయి కలిపి జాతగా. కాస్త సువాసన కోసం కావాలంటే దీంట్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఓహో ఓహో, అందుకే ఆహా ఓహో. గరం మసాలా చల్లితే చల్లు. అది అదిరింది బాబాయ్. నీకు మూడు నెలలు జీతం అవ్వట్లేదు. దాన్ని ఎందుకో? బ్యాంకులో కట్టమా? బ్యాంకులో వేస్తావు? బ్యాంకులో కట్టమని చెప్తున్నా. నువ్వు ఎప్పుడు ఇచ్చావు నాకు? నీకెందుకు ఇస్తానో, ఇస్తే ఇలాగే తగలాడతావు. ఇరుక్కుపో స్టీల్ సామాన్లు రాజా రాజా. ఆహా బాబాయ్, మామూలు ఐటమ్స్ కానీ రెండు, ఎవరు తింటారో కానీ అదృష్టం వంతులు. పో. ఎందుకు గుర్తులేదు? అటుకులతో ఉప్మా, దీన్నే పోహా అని అంటారు. పోహా 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 పోహా.
అది ఎలా చేసామంటే ఒక కడాయిలో ఉప్పు వేసి వేడి చేసుకోవాలి. అందులో కొద్దిగా నానబెట్టిన పల్లీని వేసి ఎర్రటి రంగు వచ్చేంత వరకు వేయించాలి. ఆ తర్వాత తీసి ఒక గిన్నెలో వేసి పప్పు గుత్తితో పై పొట్టు ఊడిపోయేంత వరకు చెదమాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో అటుకులు వేసి జల్లెడ గంటతో తీసి జల్లెడలో వేసుకోవాలి. ఒక కడాయి వేడి చేసి అందులో నూనె, ఆవాలు, పసుపు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించాలి. ఇప్పుడు అందులో అటుకులు, ఆలుగడ్డ, కొత్తిమీర, పంచదార, పల్లీలు, నిమ్మకాయ రసం వేసి కలిపి కాసేపు వేడి చేస్తే అటుకులు ఉప్మా రెడీ. దీన్నే పోహా అని కూడా అంటారు. ఇలా చేసాం. ఇప్పుడు మామూలుగా ఆలుగడ్డలతో చుట్టు చేస్తారు ఎవరైనా, కానీ మనమైతే ఎలా చేసామంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఉప్పు వేసి వేడి చేయాలి. మరో గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో తొలు తీసేసిన బంగాళదుంపలను చిప్స్ లా కత్తిరించి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను వేడి చేసి నీళ్ళలో వేసి కాసేపు ఉడకనిచ్చి తీసి జల్లెడ గిన్నెలో వేసుకోవాలి. వీటిని ఒక బట్టపై పరిచి 3 రోజుల పాటు ఎండబెట్టాలి. ఇలా ఎండిన వాటిని కాగిన నూనెలో వేయించుకుని వాటి మీద ఉప్పు, కారం చల్లుకొని కాస్తంత గరం మసాలా కూడా చల్లితే అంతే ఆలు చిప్స్ రెడీ. ఏం తిప్పి వాడికి షిప్ లేదా, మాకు షిప్ లేదు, నాకు అప్పు కొద్ది దాపరించేది మన అందరినీ ఈ రకంగా ఏం చూడండి తప్పకుండా ఏర్పాటు చేస్తాను నా మాట తల్లి. ఈసారి ఒకసారి దాన్ని మన్నించి ఏమనుకోరే షిప్ లేదు అంటే అవునవును మంచి ఎండేసాను నా చేతులు కాయ కాసిపోయింది. వాటి మాత్రం ఈ ముట్టికి ఏమి కొబ్బరచ్చి ఇంట్లో పెద్ద మూట పెట్టాను, ఆ మూట పోయినప్పుడు తీసుకొని మాట్లాడితే అట్లా కొడితే ఇట్లా తిరిగి మళ్ళీ నలుపు వస్తుంది ఏమనుకున్నాయి కొట్ట కొడతామనుకుంటా నీకు దొరకలేదు వచ్చాను. అరే నేను బాబు బుద్ధి లేక నేను పంపించాడు, నాకు బుద్ధి లేక నేను పెట్టుకున్నా ఇంకా చాలు తిట్టి బయటకు ఆకలా కలుపుకుంటా ఈ కారణంగా నాశనం అయిపోయి హోటల్ నేను ఎడుతుంటే ఆకలి అబ్బా ఆకలేస్తుంది బాబా అంతేలే ఇది కూడా తీసుకొస్తాను పదా అబ్బా దా పెట్టు పెట్టు అబ్బా చాలు 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 బాబాయ్ నీతో చేతితో చాలింది డాక్టర్ అంటే సూపర్ కేక ఈ చేతితో ఎలా పప్పు గుత్తే వాడదాం అనుకున్నాను పెడతా ఇది కూడా అదిరిపోయింది బాబాయ్ బాబాయ్ ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలా స్టీల్ వ్యాపారం కన్నా ఈ అటుకులు వ్యాపారం చేసుకుంటే వర్కౌట్ అయ్యేటట్టుందే మళ్ళీ స్టీల్ వ్యాపారం మట్ట వ్యాపారం నోరు మెదుతా బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ హోటల్ పవర్డ్ బై గాయత్రి రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినగా ఆగాకరకాయ పులుసు. వాళ్ళ ఊర్లో సైకిల్ ఏం దత్త తీసుకుంటే నా దగ్గర నుంచి సైకిల్ వాళ్ళు దత్త తీసుకున్నారు బాబాయ్. నిన్ను దత్త తీసుకున్న దరిద్రం వదిలేదు. నువ్వు నన్ను దత్త తీసుకోవడం ఏంటి, నిన్నే మా ఆయన దత్త తీసుకుని దంచి వదిలిపెడతాడు. మీ ఆయన వేరే వాళ్ళకి దత్త తెచ్చి వాళ్ళ నీకు అవసరం తెలియదు అనుకుంటా.